నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి. సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫిమేల్ అన్వాంటెడ్ హెయిర్స్, అంటే ఫిమేల్ అన్వాంటెడ్ హెయిర్స్ అండ్ ద స్కోప్ ఆఫ్ హోమియోపతి ట్రీట్మెంట్. అంటే ఈ ఫిమేల్ అన్వాంటెడ్ హెయిర్స్ అనేది జనరల్గా చాలా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్గా చాలామంది టీనేజర్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. చాలామందికి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం, బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. సో అసలు ఫిమేల్ హిర్సుటిజం అంటే ఫిమేల్ అన్వాంటెడ్ హెయిర్స్ ఎందుకు వస్తాయి, అది రావడం గల కారణాలు ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మెయిన్గా దీంట్లో ఎఫెక్ట్ అవుతారు, దానికి మన హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో ఫిమేల్ హిర్సుటిజం అనగానే, సో దీంట్లో ఫిమేల్ అన్వాంటెడ్ హెయిర్స్ అంటే మెయిన్గా యంగర్ ఏజ్ గ్రూప్, అంటే ఎవరైతే టీన్స్ ఉంటారో ఈ టీనేజర్స్లో ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎవరైతే మెనార్కీ పీరియడ్స్ అటైన్ అయిన తర్వాత వాళ్ళు గ్రాడ్యువల్గా, అంటే మనకి ఇప్పుడు ఉండే మోడర్న్ డే లైఫ్ స్టైల్లో కానీ, మనకు ఉండే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, మనకు ఉండే స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల కానీ, జనరల్గా బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల ఈ ఫిమేల్ అన్వాంటెడ్ హెయిర్స్, అంటే జనరల్గా ఫిమేల్స్లో ఈ ఫేస్ మీద గడ్డాలు, అంటే బియర్డ్ అండ్ మోస్టేజ్ గడ్డాలు మెసలు రావడం, జనరల్గా మేల్ టైప్ ఆఫ్ హెయిరీ గ్రోత్ అనేది ఆడవారిలో ఎక్కువగా కనిపించడం అనేది జనరల్గా ఈ రోజుల్లో ఎక్కువగా కామన్గా మనం గమనిస్తున్న ప్రాబ్లం అండి. సో దీంట్లో మనకి మేల్ ఆండ్రోజిన్ ఏదైతే మగవాళ్ళు ఈ మేల్ సెక్స్ హార్మోన్ ఏదైతే టెస్టోస్టెరోన్ ఉంటుందో, ఆ టెస్టోస్టెరోన్ హార్మోన్ జనరల్గా ఈ ఫిమేల్స్లో ఎక్కువ అవటం, అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్స్ అనేవి పెరగటం వల్ల జనరల్గా ఆ ఇంపాక్ట్ అనేది మనకి ఆడవారిలో ఈ ఫిమేల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో మెయిన్గా గల రావటానికి గల కారణం ఏంటంటే, మెయిన్గా ఏదైనా జెనెటిక్ క్యారియర్ ప్రీడిస్పోజిషన్ కానీ, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ కానీ, లేదంటే పీసీఓఎస్ ఏదైనా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేదంటే అమాంతంగా వెయిట్ గెయిన్ ఒబేసిటీ కానీ, లేదంటే ఏదైనా కోమార్బిడ్ ఇల్నెస్ అంటూ ఉంటాం, ఏదైనా థైరాయిడ్ వల్ల కానీ, డయాబెటీస్ వల్ల కానీ, లేదంటే హైపర్ టెన్షన్ వల్ల కానీ, ఇట్లాంటి అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా, సో జనరల్గా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ హిర్సుటిజం ఏదైతే అన్వాంటెడ్ హెయిర్స్ ఉన్నాయో రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి కాళ్ళు చేతుల మీద, లేదంటే కొంతమందికి చెస్ట్ మీద, లేదంటే కొంతమందికి చీక్స్ మీద, ఫేస్ మీద, బియర్డ్ మీద, అంటే ఈ మనకి అప్పర్ లిప్ మీద హెయిర్ అనేది రావటం, మేల్ టైప్ ఆఫ్ హెయిరీ ప్యాటర్న్ అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే వీళ్ళు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవటం, కొంతమంది డిప్రెషన్ గురవటం అనేది కూడా జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనం న్యాచురల్గా మనం ఇది తగ్గించుకునే దీని గురించి మనం సొల్యూషన్ గురించి ఆలోచించాలి, కానీ ఏదో రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుని, రకరకాల విండో షాపింగ్స్ లాగా రకరకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం, రకరకాల కాస్మిక్ ట్రీట్మెంట్స్ తీసుకోవటం, మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఇలా జనరల్గా ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఏదైనా సరే, వాట్ ఎవర్ ద సిస్టమ్ యూ ఆప్ట్, అంటే వెదర్ ఇట్ ఈస్ థెరపీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ సమ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం, ఏదైనా సరే గో ఫర్ ఏ పర్టికులర్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అండ్ ఫాలో దేర్ ప్రోటోకాల్. అంటే ఆ ఒక డాక్టర్ దగ్గర మీరు ఆయన వెదర్ ఇట్ ఈస్ డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారంగా, వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా, వాళ్ళు ఇచ్చిన ఫుడ్ హ్యాబిట్స్ ప్రకారంగా, వాళ్ళు ఇచ్చే మెడికేషన్ ప్రకారంగా అది కంటిన్యూస్గా ఫాలో అయితే గ్రాడ్యువల్గా ఆ టెస్టోస్టెరోన్ హార్మోన్ కంట్రోల్లోకి వచ్చి, వెదర్ ఇట్ ఈస్ ఒబేస్, అంటే ఏదైనా ఊబకాయం ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉంటే ఒబేసిటీ కూడా తగ్గించుకుంటూ గ్రాడ్యువల్గా మానిటర్ చేసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం సో ఈ హెయిర్ గ్రోత్ని మనం తగ్గించుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. సో దీనిలో ఇవన్నీ మనం రకరకాల కండిషన్స్ని, రకరకాల బాడీ యొక్క హెల్త్ కండిషన్స్ మనం క్రైటీరియాలు తీసుకుని, ఆ పేషెంట్ యొక్క మనం అవసరమైన టెస్ట్లు, అవసరమైన రక్త పరీక్షలు అన్నీ చేయించుకుంటూ, ఫుడ్ హ్యాబిట్స్, యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ చేసుకుంటూ, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ అవన్నీ తగ్గించుకుంటూ, వీలైనంత వరకు మనకే మనం కంట్రోల్ చేసుకుంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికేషన్స్, వాట్ ఎవర్ ద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మేబీ, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ని మనం తగ్గించుకోవడానికి అయితే ఛాన్స్ ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో హోమియోపతి ట్రీట్మెంట్కి వస్తే, మనం హోమియోపతి ట్రీట్మెంట్లో ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్కి అద్భుతమైన మెడిసిన్స్, అంటే లైక్ పల్సిటిలా, బ్రయోనియా, సల్ఫర్, లైకోపోడియం, నాట్రియం సల్ఫ్, ఇట్లాంటి రకరకాల మందులు మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి డిపెండింగ్ అపాన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద పేషెంట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉంది అనేది మనం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకుంటూ, అది 30 పొటెన్సీలు ఇవ్వాలా, 200 పొటెన్సీలు ఇవ్వాలా, 1 m 10 m ఇవ్వాలా అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనం మెడిసిన్ ఇవ్వగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ మనం విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం తీసుకురావచ్చని ఈ వీడియో ద్వారా మన ప్రేక్షకులకి నేను చెప్పదలుచుకున్నాను.